Trinadha Rao garu meeku ma producers toti parichayam unda andi? First time mic ichi manchi pani chesaru endukante nenu Dandupalyam version lo chudalante bhayam chaala bhayam adi theatrical trailer chudalante inkoncham bhayapadda kani munde mic ichesaru kabatti chudagane paaripovachu intiki. Actually Srinivas Raju garu director Srinivas Raju garu అంటే నేను జనరల్గా ఎలా ఫీల్ అవుతూ ఉంటానంటే అంటే లవ్ సినిమా కావచ్చు, యాక్షన్ కావచ్చు, లేకపోతే థ్రిల్లర్ కావచ్చు, హర్రర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎప్పుడైతే ఆడియన్ ఆ ఎమోషన్ని కనెక్ట్ అవుతాడో డైరెక్టర్గా మనం సక్సెస్ అని నేను ఫీల్ అవుతుంటాను. అంటే నేను తీసినవన్నీ లవ్ ఫిల్మ్స్, అది ఫ్యామిలీ ఫిల్మ్స్ అండి. నాకు భయం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నా చిన్నప్పుడు నరరూపు రాక్షసుడు అనో సినిమా వచ్చింది, ఒక గుండె వేసుకొని వాడికి ఆ చచ్చిపోయిన డెడ్ బాడీకి ప్రాణం పోస్తారు, తర్వాత వాడు సొసైటీలో కలిసిపోతాడు, వాడు కనిపించిన వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు. సారీ ఇక్కడ చాలామంది తెలుగు రాదు అనుకుంటా. ఓకే, ఆ టైంలో రోడ్డు మీదకి వచ్చి ఎవరు గుండెతో కనిపించినా నాకు భయం వేసేది, బాబు ఏడు నరరూపు రాక్షసుడా ఏంటని. అంటే మేబీ నాకు ఫోబియా అనుకుంటా. ఆ తర్వాత దండుపల్యం ఫస్ట్ వెర్షన్ బాగుంది బాగుంది అని చాలా పెద్ద టాక్. అప్పుడు ట్రైలర్ చూసాక ఆ క్యారెక్టర్స్ చూసాక ఇంట్లోంచి బయటకు రావాలంటే రోడ్డు మీద ఎవరిలా భయం వేస్తుండేది, బాబు వీళ్ళు దండుపల్యం గ్యాంగ్ బ్యాచా ఏంటని. ఒక అంటే అంత ఆర్టిస్టులు అంత సూపర్ ఆ క్యారెక్టర్స్లో కనిపి అంటే ఆర్టిస్టులు కనిపించాలి, క్యారెక్టర్స్ అలా కనిపించే రియల్లీ అంత పర్ఫామ్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మళ్ళీ దండుపాల్యం త్రీ, సో ఇది అన్నిటి నేను చూడాలంటే భయం అండి ఫస్ట్ వెర్షన్స్. ఇంకోటి భయంతో వచ్చాను ఈ ఫంక్షన్కి, అది ఎందుకంటే సాయి నా ఫస్ట్ ఫిల్మ్ మేము వయసుకు వచ్చాం సినిమాకి నన్ను భయంకరంగా భయపెట్టాడు. అదే ఫస్ట్ సినిమా, ఏదో నేను కష్టపడి సినిమా చేశా. అది రిలీజ్కి నైట్ అప్పుడు ప్రింట్లు ఉండేవి, ప్రింట్లు అండ్ డిజిటల్ అప్పుడే ఎంటర్ అవుతుంది, బట్ కొన్ని థియేటర్స్ ఇంకా ప్రింట్లే, ఒక 4 ప్రింట్లు రిలీజ్కి పంపించాలి, అందులో మనోడి థియేటర్కి ప్రింట్ కావాలి. ప్రొడ్యూసర్లు గోళ, రాత్రి 1 గంట అయింది సినిమా బయటకు రావట్లా, మనోడు ఫుల్గా వచ్చి 1 గంట అయింది, ఇంకా అన్సే వెయిట్ చేయాలి ఆ మొత్తం పేమెంట్ కట్టి అన్నాడు. ఎవరండి నాన్న అంటే, ఆయన డిస్ట్రిబ్యూటర్ అయ్యా నువ్వేం టెన్షన్ పడుకో, మనోడు అలాగే మాస్గా మాట్లాడతారు కానీ మంచోడు అన్నారు. బాబు నాకు భయం భయం వేస్తుందండి, ఇది చూస్తే తిడుతున్నాడు ఏంటని బాబు 1 గంట అయ్యి అనేసి ఫస్ట్ భయపెట్టిన వ్యక్తి. దాని తర్వాత సురేష్ గెస్ట్ హౌస్లో కనిపించాడు, ఏం నేను ప్రొడ్యూసర్ అయ్యాను తెలుసా అన్నాడు. నీకు అవసరమా ఇప్పుడు మామూలుగా చేసుకోవా డిస్ట్రిబ్యూషన్, అంటే నువ్వు డైరెక్టర్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపో, నేను ఇక్కడే ఉండాలా, ఇంకా ప్రింట్లు మోసుకుంటూ క్యూబులు కట్టుకుంటూ ఇలాగే బతికేయాలా అన్నాడు. సర్లే సినిమా తీ, నీకు నీ సరదా తిరిగిపోద్దు అన్న. తర్వాత ఏ సినిమా తీస్తామన్నా, అంటే దండుపల్యం దండుపల్యం తీస్తాను అన్నాడు. ఓ సరే, సూపర్ సక్సెస్ జోన్లోనే ఉన్నావు, సో ఆల్ ద బెస్ట్, జాగ్రత్త కేర్ఫుల్గా చేసుకో అని చెప్పాను. తర్వాత మార్నింగ్ ఇన్వైట్ చేశాడు, చేయగానే అనుకున్నా లేదు సాయి నేను వస్తాను యూ డోంట్ వరీ అని. బట్ సాయికి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి, నీకు సక్సెస్ అవ్వాలి ప్రొడ్యూసర్గా, నీకు ఇంకా మంచి సినిమాలు చేసే అవకాశం రావాలి. అండ్ శ్రీనివాస్ గారు మీరు కూడా డిస్ట్రిబ్యూషన్లో ఈ పిందాలే చూశాను, 2 సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు, నువ్వు ఒక్క క్షణం. యాక్చువల్లీ మీరు ఇచ్చిన ఈ క్లూ తోటి ఒక్కసారి మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు గురించి ఏవి మళ్ళీ వేస్తానండి, చాలా మంది అతిథులు ఇందాక రాలేదు కాబట్టి బిఫోర్ యూ లాంచ్ ఒక్కసారి మళ్ళీ ఏవి వేద్దాం అండి. సో కాబట్టి శ్రీనివాస్ గారు కూడా మంచి హిట్ రావాలని. వన్స్ అగైన్ నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్న కారణం ఏంటంటే నాకు ఇష్టమైన ఆర్టిస్టులు చాలామంది నా ముందున్నారు. సార్ మిమ్మల్ని పాండే గారు మిమ్మల్ని ఎవరిని నేను ప్రత్యక్షంగా ఇదే ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే మీ సత్య సినిమా నుండే నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్టుల్లో మీరు ఒకరు. సో మిమ్మల్ని ఫస్ట్ టైం నేను ఇక్కడ డైరెక్ట్గా చూడడం, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.